మరో 3-4 మాసాల్లో జరగనున్న శాసనసభ లోక్సభ స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక శాస్త్రీయమైన కసరత్తు చేస్తూ ఉన్నది. 2019లో 151 శాసనసభ స్థానాలు, 22 లోక్సభ స్థానాలు గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడెక్కడ తన శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు ఎట్లా పనిచేసినారు, ప్రజలకు వాళ్ళ పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నది, ప్రజాదరణలో వాళ్ళు ఎక్కడున్నారనే దాని మీద ఒక శాస్త్రీయమైన అవగాహనకు వచ్చి అవసరమైన చోట్ల మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉన్నది. అది బహిరంగంగానే అక్కడి శాసనసభ్యుల్ని కానీ అక్కడ ప్రజాప్రతినిధులు కానీ పిలిచి గో ఇది పరిస్థితి, ఇక్కడ మీరు బలంగా ఉన్నారు, ఇక్కడ మీరు బలహీనంగా ఉన్నారు, ఇక్కడ ఈ మార్పులు అవసరం, ఇట్లా చేస్తున్నాం, మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే ఈ మార్పులు అవసరం అని చెప్తూ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పని జరుగుతున్నది. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు 38 మంది 39 మంది సంబంధించి మార్పులు చేర్పులు జరిగినట్టున్నవి. కొంతమందికి టికెట్లు ఇచ్చే అవకాశం లేకపోవచ్చు. అంత మాత్రం చేత వాళ్ళంతకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపోవాల్సిన అవసరమేం లేదు. వాళ్ళకి ఆశ్వాసం కూడా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్నది. ముందు ముందు వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు వస్తాయని కూడా చెప్తున్నారు. సరే, కొంతమంది పోతే పోవచ్చు, ఎవరైనా అవతల పార్టీలు ఎట్లా ఉన్నాయో ఆ అవగాహన సరిగా లేని వాళ్ళు, బయటకు పోతే ఏమవుతుందో తెలియని వాళ్ళు పోతే పోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే, ఎంతసేపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఎంతసేపు బయటపోయి మాట్లాడుతున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసినట్టే ప్రజాప్రతినిధులు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడని చెప్తూ ఉన్నారు. మరి తను చేస్తున్నది ఏమిటి? ఇవాళ తాజా ఉదాహరణ కేశినేని నానికి సంబంధించి. ఆయన విజయవాడ లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి. ఎందుకు ఆయనకు ఎన్నిక వహించాడు? ఎందుకు ఆయన పార్టీని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు? ఎందుకు ఆయన కూతురు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి పార్టీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతూ ఉన్నారు? ఆయన చేస్తున్న బదిలీల్లో భాగంగానే కదా ఏ రాజకీయ పార్టీ అయినా అవసరం అనుకున్న చోట మార్పులు చేర్పులు చేస్తుంది. అది మర్చిపోయి గురువింద గింజ సామెత అన్నట్టు, తన కిందన్న నలుపు చూసుకొని గురువింద గింజ ఇతరులను చూసి నలుపున్నదని అవుతుందట. అట్లాంటి సామెత చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుంది. ఆయన ఒక మాట చెప్పాలి పోనీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన విమర్శిస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారని. ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఒక వాగ్దానం చేస్తే బాగుంటుంది. 2019లో ఆ 175 స్థానాల్లో ఎవరినైతే నేను పోటీకి పెట్టానో మళ్ళీ వాళ్ళనే నేను కొనసాగిస్తాను, ఆ 25 లోక్సభ స్థానాల్లో ఎవరినైతే పోటీకి పెట్టానో వాళ్ళనే కొనసాగిస్తాను, మార్పులు చేర్పులు ఉండవు అని ప్రకటించి ఎన్నికలకు పోతే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే అర్థం ఉంటుంది. అంతేగాని అవేం లేకుండా రేపు చూస్తాం కదా, ఇప్పటికి ఇంకా పొత్తులే తేలలేదు. ఆ పొత్తులు తేలిన తర్వాత ఎక్కడ ఏ స్థానాలు ఏ పార్టీకి ఇవ్వాలనే విషయమే ఇంకా వాళ్ళలో వాళ్ళకే సరైన అవగాహన లేదు, స్పష్టత లేదు. అట్లాంటిది ఏ సీట్లో ఎవరిని పోటీకి పెడతామనే విషయమే ఇప్పటికి ఇంకా ఇతమిద్ధంగా తేల్చుకోలేని స్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ప్రయోజనం ఏంటి? ముందు ఇల్లు చక్కబెట్టుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.